మూవీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి లెక్కే లేదు. సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు ప్రతి విషయంలోనూ ఈ అంశాన్ని ఫాలో అవుతుంటారు. సీనియర్ ఎన్టీఆర్ కి కూడా సేమ్ ఇలాంటిదే ఓ సెంటిమెంట్ ఉండేది. ప్రతి మూవీ విషయంలోనూ అది ఖచ్చితంగా ఫాలో అయ్యేవారు. ఇంతకీ అదేంటి? దాని సంగతి ఏంటో తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. రాముడు, కృష్ణుడు, కర్ణుడు, బ్రహ్మంగారు, ఇలా ఏ పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నా సరే మనకు గుర్తొచ్చే ఫేస్ సీనియర్ ఎన్టీఆర్దే. ఎందుకంటే ఆయన చెయ్యని పాత్ర అంటూ లేదు, తీయని మూవీ అంటూ లేదు. ఎన్నో సినిమాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన ఆయన టాలీవుడ్కి తన ఫ్యాన్స్కి మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చారు. అప్పట్లో పెద్ద ఆయన మూవీ వస్తుందంటే చాలు, బళ్ళు కట్టుకుని మరీ సినిమా చూసేందుకు వెళ్లేవారు. స్క్రీన్పై ఆయన ఏదైనా దేవుడి పాత్ర పోషిస్తే నిజంగానే దండం పెట్టేసేవారు. అలా సినిమాల విషయంలో పక్కాగా ఉండే ఎన్టీఆర్ గారు సెంటిమెంట్స్ విషయంలో అంతకంటే పక్కాగా ఉండేవారు. అప్పట్లో ఆయన సినిమా మొదలు పెడుతున్నారు అంటే చాలు, ఆ హడావిడి మామూలుగా ఉండేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే షూటింగ్ జరిగే ప్లేస్ పండగ వాతావరణంలా ఉండేది. అప్పట్లో ఎన్టీఆర్ ఏ బ్యానర్లో సినిమా చేసినా సరే ఓ సెంటిమెంట్ని బాగా ఫాలో అయ్యేవారు. అదేంటంటే ఏ సినిమాకైనా సరే ఫస్ట్ తన సోదరుడితో కొబ్బరికాయ కొట్టించేవారట. ఎన్టీఆర్ తమ్ముడైన త్రివిక్రమరావు అన్నగారి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా నిలదొక్కున్నారు. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమాభిమానాలు ఉండేవి. అప్పట్లో వీరిద్దరిని రామ లక్ష్మణులు అని చాలామంది పిలిచేవారు. ఎన్టీఆర్కి తమ్ముడు త్రివిక్రమరావు అంటే పంచ ప్రాణాలు. తమ్ముడంటే ఒక రకమైన సెంటిమెంట్ కూడా ఉండేది. అందుకే ఎన్టీఆర్ తన తమ్ముడిని గోల్డ్ బ్రదర్ అనేవారట. మరోవైపు త్రివిక్రమరావు కూడా అన్న ఎన్టీఆర్ సినిమా పనులను దగ్గరుండి చూసుకునేవారట. త్రివిక్రమరావు ఆ తర్వాత కాలంలో ఏఎన్టీ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి ఎన్నో సినిమాలు తీశారు. అలా అన్న మూవీస్ విషయంలో తమ్ముడు త్రివిక్రమరావు సెంటిమెంట్ ఫాలో అవడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి.